కథి మహేష్ గారు కానీ ఇంతకుముందన వేరే హీరో ఫంక్షన్లో కూడా అరిచేవారు అని కొంతవరకు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కదా, దాని గురించి అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే అండి, ఒక్క విషయం ఇప్పుడు అల్లు అర్జున్ది ఏదో అవుతున్నప్పుడు పవర్ స్టార్ని అరిస్తే ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ వరకు ఓకే. అవతల ఒక పెద్ద హీరో మాట్లాడేటప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గురించి మాట్లాడింది ఎవరండి, ఎవరికి ఇష్టం ఉండదు. ఆయన సూపర్ డూపర్ హీరో అని మాట్లాడుకో మనం. ఈజ్ ఎ పర్సన్ వ్యక్తిగతంగా నెంబర్ వన్, మనకి వ్యక్తిగా ఇష్టపడతారు చాలామంది. నేను ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్ని, నాకు పవన్ కళ్యాణ్ డాన్స్ అంటే ఇష్టం లేదు. అర్థమైందా మీకు? నాకు ఎవరంటే ఇష్టం, నాకు అల్లు అర్జున్ డాన్స్ అంటే చాలా ఇష్టం, ఎన్టీఆర్ డాన్స్ అంటే చాలా ఇష్టం, వీళ్ళు ఇష్టం. కానీ వ్యక్తిగతంగా ప్రాణం పవన్ కళ్యాణ్ అంటే అది వేరు, రియల్ లైఫ్. సో రియల్ లైఫ్ ఫ్యాన్స్ ఇలాగా వేరే వాళ్ళ దాంట్లో అరవడం అనేది చాలా తప్పండి, అది చాలా తప్పది. ఎందుకంటే ఆయన వాళ్ళ సినిమా ప్రమోట్ చేసుకుంటారు, వాళ్ళు కోట్లు పెట్టుంటారు కదా, సో దాని గురించి మాట్లాడతారు కదా. సంబంధం లేకుండా, సంబంధం లేని మనిషి గురించి సడన్గా మాట్లాడాలంటే అది తప్పు కదా. వీళ్ళు అరుస్తూ ఉంటారు, వాళ్ళు ఇరిటేట్ అవుతారు, తప్పదు. అండ్ అలాగే కత్తి మహేష్ గారు జరిగిన ఇష్యూ కూడా, అది పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అండి, నాకు అర్థం కాదు. అది చాలా తప్పది. అండ్ మోర్ ఆఫ్ చెప్తున్నా, ఆయన పడిన గొడవలు అన్నీ కూడా, ప్రతి ఒక్క గొడవ ఇప్పుడు కూడా ఆయన అదే అంటున్నారు, అది రాంగ్. రెస్పాండ్ అవ్వట్లేదు. మొన్న ఆయన ఒక షార్ట్ ఫిల్మ్ దానికి వచ్చారు, ఒక ప్రీమియర్కి వచ్చారు, నేను వెనకాల కూర్చున్నా ఆయన వెనకాల. ఆయన చెప్పిన రెండు విషయాలు నాకు అసలు నచ్చలే. ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, 10 మాటలు ఆయన నిజంగా ఆయన కరెక్టే అనుకుంటే, ఈ 2 మాటలు ఏదైతే మాట్లాడారో మరి వ్యక్తిగతంగా నేను చెప్తా ఆ 2 మాటలు ఏంటో. ఒక స్టేజ్ మీద అడిగారు, మీరు ఈ ప్రీమియర్కి ఎందుకు వచ్చారు అని అడిగారు, షార్ట్ ఫిలిం ప్రీమియర్కి ఎందుకు వచ్చారు అని అడిగితే, నాకు హీరోయిన్ నచ్చింది అందుకే వచ్చాను అన్నారు. అది కరెక్టా? సొసైటీ మీద ఏముంది మీకు అంటే, హీరోయిన్ నచ్చితే సినిమాకి వెళ్తావా, మరి నువ్వు సినిమా రాస్తావా, రివ్యూ రాస్తావా? దీన్ని బట్టి మరి అందరూ మన ఇచ్చేస్తున్న ప్రకారం డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇలా చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళే. హీరోయిన్ వచ్చింది అందుకే. ఇంకొక క్వశ్చన్ వేశారు, ఏమంటే స్టార్ట్ చేసే పాయింట్ కరెక్ట్గా ఉండాలా, ఎండ్ పాయింట్ కరెక్ట్గా ఉండాలా, అంటే మొదలుపెట్టిన జర్నీ అంటే రూట్ కరెక్ట్గా ఉండాలా, లేకపోతే ఎండ్ అయిపోయి మనం అప్పుడు ఏదైతే, ఇప్పుడు నేను ఒక సెటిల్డ్ కొరియోగ్రాఫర్ అయిపోయాను అనుకుందాం, సపోజ్ పెద్ద కొరియోగ్రాఫర్ని అయిపోయాను, ఆ ఎండ్ పాయింట్ కరెక్టా, స్టార్టింగ్ పాయింట్ కరెక్టా అని అంటే, ఎండ్ పాయింటే కరెక్ట్, ఈ జర్నీలో ఏదన్నా చేసేసేయచ్చు, తప్పులు చేసేయచ్చు, కరెక్ట్లు చేసేయచ్చు, మనం కూర్చున్న పొజిషనే కరెక్ట్ అన్నారు. 100 మంది తలలు నరుక్కుంటూ వెళ్ళి ఒక పెద్ద సీట్లో కూర్చుంటే గొప్పదనమా? కాదు కదా. 100 మందికి సాయం చేసి పవన్ కళ్యాణ్ లాగా ఒక నాయకుడు అయితే గొప్పదనం. ఇందులో ఈ రెండిట్లో పక్కన పెట్టుకుంటే ఆయన ఏమన్నారంటే, ఎండ్ పాయింటే కరెక్ట్ అన్నారు. సో అదే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఎంతోమందికి సాయం చేసి ఒక పొజిషన్లో కూర్చున్న వ్యక్తి నాయకుడు అవుతాడు. 100 మందిలో తలలు నరికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి హీరోయిన్ నచ్చిందని, నేను షార్ట్ ఫిలిమ్స్ ప్రీమియర్కి వచ్చిందని మాట్లాడిన వాళ్ళు నాయకులు ఎవరు? అది నాయకుల్ని మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. And like all the videos.